నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆ విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలలో వాలంటీర్లు, ఏపీ వాలంటీర్లకు సంబంధించి ఆయన కొంత పాజిటివ్గా మాట్లాడారు సార్. గతంలో ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వాలంటీర్లకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వాళ్ళు ధర్నాలు చేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు కొత్తగా ఇలా వ్యాఖ్యలు టర్న్ తీసుకోవడం ఏంటి సార్? విధ్వంసం అనే పుస్తకం ఒక జర్నలిస్ట్ రాశారు. తెలుగుదేశం కూడా ప్రతి దాన్ని విధ్వంసం అనే వాళ్ళ స్లోగన్గా ఉంది కదా, అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు సిపిఐ రామకృష్ణ కూడా ఉన్నారు. ఆ కాంబినేషన్ గురించి మళ్ళీ మనం విడిగా మాట్లాడాలి, అది వేరే పొలిటికల్ టాపిక్. అక్కడ పవన్ కళ్యాణ్ తను మామూలుగా చెప్పే ఇసుక ఇట్లాంటివన్నీ మాట్లాడడంతో పాటు వాలంటీర్లకు సంబంధించి నేను వాళ్ళని ఏదో అన్నాను, ఇక్కడ మహిళలు అదృశ్యం కావడానికి వాళ్లే కారణం, వాళ్లే అదృశ్యం చేశారని నేను అన్నట్టుగా నన్ను విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళు సేకరించిన డేటా ఇతరులకు అందడం వల్ల ఇలాంటివి జరిగాయి అని నేను అన్నానే, కానీ నాకు వాలంటీర్లు అంటే ఏం లేదు, వాలంటీర్లు అంటే నాకు అభిమానమే, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. నిజంగానే ఇది ఒక 6 నెలల కిందట లేదా వారాహి మొదలైన దశలో ఆయన మాట్లాడిన వాటికి కొంచెం భిన్నం, కొంచెం రివర్స్ కూడా. అయితే ఎందుకు మాట్లాడుంటారు అంటే అందరూ కూడా భావించింది ఏంటంటే, ఓకే మహిళలు అదృశ్యం కావడం, దీని మీద లోక్సభలో చాలా లెక్కలు చెప్పారు, అందులో ఏవి ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఎంత, తెలంగాణలో ఎంత, చాలా ఉన్నాయి. ఏదైనా తీవ్రమైన సమస్య అందరూ దాని గురించి ఆలోచించాలి అని చెప్పడంలో పొరపాటు లేదు. వాలంటీర్ వ్యవస్థకు దీనికి లేదా వాళ్ళు అడిగే ప్రశ్నలకు దీనికి ముడిపెట్టి మాట్లాడడం అన్నది నేను కూడా అప్పుడు చాలా ఎక్కువగా స్పందించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. సరే, సహజంగా రాజకీయ పార్టీలు ఇంకా చాలా తీవ్రంగా స్పందిస్తాయి కదా. అది అయిన తర్వాత లోక్సభలో మంత్రి ఈ ఎంతమంది మాయమయ్యారు, లేకపోతే ఎన్ని సందేహాస్పద కేసులు, వివరాలన్నీ ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కూడా మేము చెప్పింది రుజువైంది అన్నట్టుగా ఆ జనసేన వాళ్ళు ముఖ్యంగా మాట్లాడారు. ఇక్కడ అది రుజువు కాకూడదు, నిజానికి అది నిజం కాకపోతే మంచిది, వీళ్ళ అదృశ్యము కాకూడదు, వాళ్ళు అది కూడా చేయకూడదు. ఏదేమైనా మామూలు ఆ ఊళ్ళో ఉన్న కుటుంబాల నుంచి వచ్చి, దిగువ వర్గాల నుంచి వచ్చి వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళను వాళ్ళేదో దీనికి కారకులు అన్నట్టుగా అనడం సరిగ్గా లేదు, ఈ సిగ్నల్స్ తప్పుగా వెళ్తున్నాయనే అభిప్రాయం మటుకు అందరిలో వ్యక్తమైంది. ఆ తర్వాత ఒక లేడీ, ఒక మహిళా వాలంటీర్ కేసు కూడా వేసాను, అది హైకోర్టులో కేసు కూడా వచ్చింది. వైసీపీ వాళ్ళు సహజంగా పూర్తిగా సమర్థించుకున్నారు అనుకోండి. నిన్న ఎందుకు మళ్ళీ అంటే, బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో నిన్న పాల్గొంటూ ఈ అంశాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీళ్ళకి వాలంటీర్లు అంటే ద్వేషం, వాలంటీర్లను గురించి వాళ్ళ పత్రికల్లో ఇలా రాశారు, ఆ నాయకులు ఇలా అన్నారని కొన్ని కొటేషన్స్ ఇచ్చి, వాలంటీర్లు అంటే ద్వేషం, వాళ్ళు మామూలు 2.5 లక్షల మంది యువత పనిచేస్తున్నారు, పొద్దున్న లేవకముందు నుంచే వచ్చి ఇవన్నీ కూడా అందిస్తున్నారు, ఇట్లాంటికి వాళ్ళను ప్రశంసించి కొంతమందికి అవార్డులు అవి కూడా ఇచ్చారు. సో ఈ బహుశా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి ముఖ్యమంత్రి అక్కడ వాలంటీర్లను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ద్వేషం పత్రికలు ఇలా రాస్తున్నారు, కొన్నిసార్లు చంద్రబాబు లోకేష్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. విమర్శ చేయకూడదని కాదు, వాలంటీర్ల మీద ఏంటి, దేశ రాష్ట్రపతి మీద, ప్రధానమంత్రిని కూడా చేయొచ్చు, అది కాదు ఇక్కడ సమస్య. ఏ విధమైన విమర్శ ఏ కోణంలో చేస్తున్నారని చూసినప్పుడు, యువత యువకులు చదువుకొని వేరే ఉద్యోగాలకు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చిన దానికి ఇది కలిసి వస్తుందని పని చేస్తున్నారు. చాలా వరకు రేషన్లు ఇవ్వడము, పెన్షన్ల సమాచారం ఇవ్వడము, లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక పత్రాల కోసం, వీటన్నింటిలో వాళ్ళ పాత్రను అందరూ కూడా గౌరవిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది వైసీపీ అభిమానులు కూడా ఉండొచ్చు, వ్యక్తిగతంగా టీడీపీ అభిమానులు కూడా ఉండొచ్చు, ఎవ్వరు లేరు, పవన్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు, ఉండరని మనం ఎలా చెప్తాం. సో ఎప్పుడైనా జరిగిన పొరపాట్లను చెప్పటమును, సమస్యను చెప్పటం వేరు, మొత్తంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను, ఒక సెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ను, మొత్తం జర్నలిస్టులు అందరు పాడైపోయారంటే అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి అది అసంతృప్తి కలిగించింది. కానీ జనసేన మొదట్లోనే దాన్ని దిద్దుకొని ఉండాల్సింది. నేను ఇప్పుడు మీరు ఐడ్రీమ్లోనే మాట్లాడిన చూస్తే పవన్ సవరించుకోవడం మంచిదే అని కూడా నేను అప్పుడు చెప్పాను. ఆ సవరించుకోకపోగా వాళ్ళు లోక్సభలో చెప్పింది కూడా మాకే అనుకూలంగా ఉందన్నట్టుగా వాదించారు. తేడా ఉంది రెండింటికి, ఆ తేడానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమని, వీళ్ళు సేకరించిన డేటా ఉపయోగపడిందని నేను అన్నాను, కానీ వీళ్ళ వల్లే జరిగింది అని నేను అనలేదు అని చెప్తూ తన మాటలు తప్పకుండా ఒక విధమైన ప్రతికూలతను, నెగిటివ్ రియాక్షన్ తీసుకొచ్చి దాన్ని సరిచేసుకోవాల్సిన ఒక బాధ్యత
ఉందని ఆయన గుర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా. అది మంచిదే. ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడినా కానీ దాని మీద వచ్చిన దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని అందులో ఎవరైనా హర్ట్ అయ్యారు గాయపడ్డారు నిజంగా కూడా సరికాదు కదా, వేల మందితో కూడిన ఒక వ్యవస్థను అని ఆయన సర్దుకున్నా అంటున్నాడు. ఇంకా అది వేరే బేషరత్గా సర్దుకుంటే చాలా మంచిది. విమర్శలు చాలానే చేయొచ్చు. ఆ సభలోనే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ముఖ్యంగా రాజధాని అక్కడ జరిగింది, వీటితో పాటు విధ్వంసం అనేది ఒక రాజకీయ నినాదంగా చేస్తున్నారు కాబట్టి ఆ అంశాలే అక్కడ ఎక్కువ ప్రస్తావనకు తీసుకొచ్చారు. సార్ అయితే అంటే వాలంటీర్స్ గురించి 2 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఓట్లు వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి పవన్ యూటర్న్ తీసుకున్నారు అని చెప్పి గతంలో చేసిన కామెంట్స్కి దీనికి అసలు సంబంధం లేకుండా ఆయన మాట మార్చారు అని అంటున్నారు సార్. అంటే రాజకీయ కోణాలు కూడా ఉంటాయా సార్? వీటిని మారిస్తే స్వాగతిద్దామండి. ఇప్పుడు ఎవరైనా పొరపాటు లేకపోతే నన్ను పొరపాటును అర్థం చేసుకున్నారు లేదా నేనే పొరపాటును అర్థం చేసుకున్నానని ఎవరైనా చెప్తే దాన్ని మనం స్వాగతిద్దాం. యూటర్న్ టు ది రైట్ సైడ్ ఆర్ యూటర్న్ టు ది టు ఏ పాజిటివ్ యూటర్న్ మనం స్వాగతిద్దాం. ఏదో వేరే అనాలోచితంగానో లేకపోతే అవాంఛనీయంగా యూటర్న్ తీసుకోవడం వేరు, కానీ నిజంగా యూటర్న్ తీసుకున్నారు అంటే కూడా దాన్ని స్వాగతించాల్సిందండి. నేనైతే ఓకే మంచిదే అని చెప్తాను. ఇక మీద కూడా ప్రభుత్వం మీద విమర్శలు, ఉద్యోగుల మీద విమర్శలు, పార్టీల మీద విమర్శలు, నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు, నాయకుల కుటుంబాల మీద విమర్శలు, ఇవన్నిటి మధ్యలో రేఖలు గీతలు గీసుకోవడం చాలా మంచిది. ఆ యువ వాలంటీర్లకు ఈ విషయాలతో ఏం సంబంధం లేదు. కాకపోతే వాళ్ళను కొన్ని పనులకు ఉపయోగిస్తున్నారు రాజకీయ కార్యకలాపాల కంటే. అవి మీరు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది, ప్రతి ఫోన్లో కెమెరా ఉంది, ఎవరైనా పట్టుకోవచ్చు. అసలు వెంటనే అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి కాబట్టి అది వేరు. కానీ వాలంటీర్ వ్యవస్థ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్, దాని మీద ధ్వజమెత్తడం, దాని మీద దాడి చేయటం అనేది అప్పుడు సమస్యకు దారితీసింది. అది నిలబడలేదు కూడా. అది కూడా పవన్ గుర్తించి ఉండాలి. కొన్ని రోజుల పాటు దాన్ని కొనసాగించినా దానికి ఆ విధమైన స్పందన కానీ ప్రజల్లో నుంచి దాని మీద ఇది కానీ రాలేదు. ఇంకోటి ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను వాడటం అన్నది కూడా అది సరికాదు అని చాలామంది చెప్పారు. అది తర్వాత ఎన్నికల సంఘం కూడా చెప్పింది. సచివాలయ సిబ్బంది వేరు, సచివాలయానికి అనుసంధానంగా ఉండే వాలంటీర్లు వేరు కాబట్టి దాన్ని కూడా ఒప్పుకున్న తర్వాత ఇంకా వాలంటీర్లకు అవకాశం లేదు అని ఎన్నికల సంఘం కూడా చెప్పిన తర్వాత ఇంకా ఏ విధంగానూ వాళ్లను పెద్ద దోషులుగా చెప్పే అవకాశం లేదు. అలా కాదు, వీళ్ళలో కొంతమంది సమాచారం ఇస్తున్నారు లేదా కొంతమంది సహకరిస్తున్నారంటే మిగతా వాళ్ళందరికీ ఉండే హక్కులు వాలంటీర్లకు కూడా ఉంటాయి కదా. ఈ వ్యవస్థను వైసీపీ ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ విమర్శ. కొన్ని ఘటనలు కూడా అటువంటివి ఉండొచ్చు. అది ఎక్కడెక్కడ జరిగింది అనేది చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆయన దూరదృష్టితోనే వాలంటీర్లను పెట్టి ఉండొచ్చు. వాళ్ళు అనేక విధాల ఉపయోగపడతారన్న అంశం కూడా ఎవరికి దృష్టిలో ఉండకుండా పోదు. ఇప్పుడు అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది అధికారులు, ఉద్యోగులు, వాళ్ళ రాజకీయ భావజాలం ఎలా ఉంది, వాళ్ళలో ఎవరు ఏ పార్టీ అభిమానులు, ఎవరు ఎవరితో సమాచారం పంచుకుంటున్నారు, ఎవరికి ఏం తెలియదు కదా. అలా పంచుకోవడం మీద నిషేధం కూడా ఏం లేదు. ఒక వ్యవస్థగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు అధికారికంగా చెప్పి దుర్వినియోగ పరిస్థితే దాన్ని తప్పకుండా ఖండించాలి. అలాంటి న్యాయస్థానాలు కూడా నిలబడవు. కానీ వ్యవస్థగా వాళ్ళను తప్పుగా చెప్పుకొని వ్యవస్థగా వాళ్ళందరి మీద మేము వ్యాఖ్యలు చేస్తే లేదా వ్యవస్థగానే కావాలని అందరు చేస్తున్నారు అని అంటే అప్పుడు సమస్య ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాబితాలో అవకతవకలు కూడా, ఎన్నికల జాబితాలో అవకతవకలు ఉండకూడదు అని అందరు కోరుకుంటారు. దాని మీద కూడా బయట మాట్లాడి పెద్ద ఉపయోగం ఉంది. కో న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్ చేయాలి. ఎన్నికల కమిషన్ వచ్చి వెళ్ళి చాలా విస్తృతమైన సమావేశం జరిపారు. ఆ తర్వాత వాళ్ళు నోటీసులు ఇచ్చి వాటిని సరిచేసే ప్రక్రియ కూడా ప్రారంభించినట్టున్నారు. ఇంకా చేయొచ్చు, గరిష్టంగా చేయొచ్చు. ఇదిగో నాగబాబుకు 2 చోట్ల ఉందంటే లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి 2 చోట్ల ఉందంటే లేదని ఆయన చెప్తున్నారు. ఇంకొకరు ఇంకో చోట చెప్తున్నారు. ఇందులో వ్యక్తిగా ఇండివిజువల్ కేసులు ఎవరైనా ఎన్ని చెప్పగలుగుతారు, వాళ్ళ దృష్టికి వచ్చినవి వాళ్ళు చెప్పొచ్చు. కానీ రాజకీయ నాయకులు చాలా అలర్ట్గా ఉంటుంటారు. అమ్మది చెప్పే వాళ్ళు సరదాగా ఈయన ఉన్నాడు కదా లోకేష్ కుమారుడి పేరు, అప్పుడప్పుడు మనకు దేవాంశ్ ఆయన ఆధార్ కార్డు కూడా అక్కడే తీసుకున్నామండి మేము అని చెప్పేవాళ్ళు నాకు ఎవరో తెలుగుదేశం వాళ్ళ ఆఫీసు సంబంధించిన వాళ్ళు. అంటే అంత పగడ్బందీగా ఉంటారు. అంతకుముందు కొంత దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. అంటే
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ అనుకున్న వాళ్ళు టీడీపీ ఉన్నప్పుడు కొంతమందికి కుదరలేదు ఇట్లాంటివి. కాబట్టి ఎన్నికల జాబితాలో తప్పులు ఉంటే జాబితాలు సరిచేయాలి. వాలంటీర్లు ఎక్కడన్నా దారి తప్పితే మిగతా వాళ్ళకి చేసినట్టే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవటం, కేసులు పెట్టడం కొన్ని చోట్ల జరిగింది. కానీ మొత్తం వాలంటీర్లు ఈజీగా వైఎస్ఆర్ పార్టీ ఉపయోగించుకుంటుంది కాబట్టి వీళ్ళందరి మీద ధ్వజం ఎత్తుతామంటే అది మనకే నష్టం అన్న వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించారు. అది కూడా వాస్తవికత కూడా ఉంది, తప్పు గుర్తించడంతో పాటు వాళ్ళు కీలకంగా ఉన్నారు అక్కడ గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్న భయపడుతున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటి, క్షేత్రస్థాయిలో వెళ్ళటానికి మనకు ఆటంకం. వైసీపీ వాళ్ళు అక్కడ మనల్ని, వాళ్ళ బలం ఎక్కువగా ఉంటుంది లేదా వాళ్ళ పట్టు ఎక్కువగా ఉంటుంది, మనల్ని రానివ్వరు ఇలాంటివన్నీ. అలాంటప్పుడు మరి ఇంకా మంచి చేసుకోవాలి కానీ వాలంటీర్లను నెగిటివ్ చేసుకొని వాళ్ళందరూ ఇదిగో కిడ్నాపర్లు లేదా వాళ్ళ వాళ్ళ అని ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు అనేది ఆయన తెలుసుకున్నట్టున్నారు. దట్ ఈస్ వెళ్ళనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎలా చేస్తుంది సార్, దీన్నే కొంతమంది ఎదుగో మీరు అన్నట్టుగా ఇప్పుడు యూటర్న్ అని లేకపోతే ఎంతో వెనక్కు తగ్గారని భయపడ్డారని ఎందుకైతే ఉంది. ప్రజాస్వామ్యంలో పొరపాటుగానో లేకపోతే ఎత్తుగాడ వ్యూహాత్మకంగా మాట్లాడింది కానీ, ఆవేశంలో ఎదురుదాడి చేసింది కానీ కొన్నిసార్లు అవి బెరిసిపోవచ్చు, వాటిని వెనక్కు తీసుకోవడం చాలా మంచిది. నిన్న ఆ విధంగా చేశారు. ఈ మిగతా విషయాలు మామూలే సార్, జగన్ను గద్దె దించుతామని ఇంకోటి అని వాళ్ళ ఎజెండానే అది. కాబట్టి నిన్న మీరు చూస్తే కనుక కుర్చీ మడత పెట్టడం, అంతకుముందు మనం గుంటూరు కారం సినిమా విడుదలైనప్పుడు కూడా మాట్లాడాం, కుర్చీ మడత పెట్టడం అన్నది నిజానికి ఎవరో ఆ ముసలాయన మాట్లాడాడని రోడ్డు పక్క ఒక తాత దాంట్లో ఒక బూతుతో సహినట్టు కూడినటువంటి ఒక పదం అది. దాన్ని సినిమాలో పెట్టినప్పుడు దాన్ని ఒక్కదాన్ని సైలెంట్ చేసి వాడారు. ఆ తర్వాత ఆ తాతకు కూడా చాలా ఇది జరిగింది, ఆయన మీద పోలీసులు కేసు పెట్టి తీసిపోయిన పరిస్థితి ఇదంతా ఉంది. బట్ ఏదైనా దాన్ని అక్కడెక్కడో లోకేష్ తన సభలో కుర్చీ మడత పెడతామని చెప్తే, ఇక్కడ చంద్రబాబు కూడా నిన్న ఈ సభలో విధ్వంసం సభలోనే కుర్చీ మడత పెడతాము, మీరు చొక్కా మడత పెట్టారు ఆ సభలో, జగన్ చొక్కా మడత పెట్టారు మామూలుగా అంటే కర్త దిగిపోదాం సిద్ధం అని, మీరు చొక్కా మడత పెడితే మేము కుర్చీ మడత పెడతామని వీళ్ళు కూడా అంటాం. నేను ఎక్కడో అన్నా ఇప్పుడు కూర్చోవాలి, అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు కుర్చీ వేసుకోవాలి కానీ కుర్చీ మడత పెట్టకూడదు. కుర్చీ మడత పెట్టేది ఎవరు, దిగిపోయే వాళ్ళు మడత పెడతారు. మరి తెలుగుదేశం వాళ్ళు దాన్ని సింబాలిక్గా అది ఎలాంటి సింబల్ ఇస్తుందని వాళ్ళు ఆలోచించారో లేదో నాకు తెలియదు కానీ, వాళ్ళు కుర్చీలు మడత పెట్టడం కంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ తిట్లు మడత పెడితే చాలా బాగుంటుంది. అనవసరమైన వివాదాలు పక్కన పెట్టి విధానపరమైన అంశాలు, ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా ఇట్లాంటి అంశాలకు తెర వాటికి సిద్ధమైతే చాలా బాగుంటుంది. కానీ ఇంక ఇలా కుర్చీలు మడత పెడతాము, బల్లలు కొడతాము, ఇవన్నీ ఎన్నికలప్పుడు ఏం పనికి, ఎన్నికలప్పుడు ప్రజలను ఆకట్టుకొని ప్రజల విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవడం ఒకటే మార్గం. కాబట్టి దానికి ఇంకా అనేక వేరే అవరుద్ధాలు రాజకీయంగా ఏముంటాయో వాళ్ళు అవి చూసుకోవాల్సి ఉంటుంది. మూడోది, పవన్ కళ్యాణ్ కూడా యువతను ప్రధానంగా తన దగ్గరగా ఉన్నారని ఆయన అనుకుంటే కనుక వాళ్ళని ఆకట్టుకోవడంలో యువతను దూరం చేసుకో, వాలంటీర్లను దూరం చేసుకోవటం చాలా నెగిటివ్ అని ఆయన గుర్తించడం సంతోషమే. థ్యాంక్ యూ సార్.